ఇంతవరకు లేడు. ఏందమ్మా ఎందుకు నువ్వు ఎందుకు చేస్తున్నావు చెప్పు. ఆ వాసన మార్చట్లే ఇట్లా ఏం ఘోరంగా ఉన్నది అది. నేను 100 సార్లు చెప్పినా నీకు కావచ్చింది చేసుకోమని. ఏడ్చినమ్మా డాక్టర్ లేడమ్మా ఇడా డాక్టర్ లేడు మొదలు డాక్టర్ యాక్షన్ తీసుకో. నాకు యాక్షన్ తీసుకొని గంట లోపడ్డానికి చెప్పు. పోస్ట్ మార్టం డాక్టర్ లేడండి డాక్టర్ లేడు ఎవరు లేరు కూడా లేడు దిక్కు లేదు ఎవరు లేరు డాక్టర్ లేడండి. నాకు ఆ డాక్టర్ మీద యాక్షన్ తీసుకోండి దయచేసి. మార్చలేదా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఏది ఇంతవరకు ఏం కదలిక లేదు ఎవడు దిక్కు లేదు ఇక్కడ అటెండర్ లేరు ఎవ్వరు లేడు ఘోరంగా ఉన్నది. అది వేరండి ఇక్కడ ఉన్న డాక్టర్లు ఉన్న స్టాఫ్ అన్న లేరు కదా. ఎట్లా నాకు ఉన్న మనం సారీ సార్ మీరేమన్నా చెప్పండి. రాత్రి నిన్న పిడుగుబడి ఇద్దరు చనిపోవడం జరిగింది. మచ్చపురు గ్రామస్తుడు దూడే గారు పూలమ్మ గారు అక్కంపేట నుంచి నాగరాజుకు 6% కాలింది. ఆయనకి ఏ ఇబ్బంది కాదు. ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరం. వద్దట్టే ధర్మారెడ్డి గారు నాకు చెప్తే నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ప్రభుత్వ పరంగా మనం ఏమి ఇవ్వచ్చు అని ఎక్కేస్తే 6 లక్షల రూపాయల దాకా ఇచ్చినట్టు అనౌన్స్ కూడా చేయమని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ప్రతి కుటుంబానికి చనిపోయిన వాళ్ళందరికీ 6 లక్షలు ఇచ్చి ఇంకా కుటుంబంలో ఏ రూపకంగా ఆదుకోవాలని కొంతమందికి పార్టీ సభ్యత్వం ఉన్నది కేవలం రైతు ఇన్సూరెన్స్ గిట్లా ఉన్నదా అవన్నీ కూడా ఆరా తీసి అదనంగా కూడా సాయం చేసే ఏర్పాటు కూడా చేయటం కూడా జరుగుతుంది. ఆ కుటుంబాన్ని అన్నిటిలో ఆదుకుంటామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను ధర్మారెడ్డి గారు కూడా హామీ ఇస్తున్నా ప్రభుత్వ పరంగా ఇంకా అదనంగా వాళ్ళ కుటుంబానికి సాయం చేసే ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా బాధాకరం ఎందుకంటే పిడుగు అనుకోకుండా పడ్డది. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఏదో అనారోగ్యంగా చనిపోతే వేరు ఆరోగ్యంగా ఉండి రైతుల కాడ వ్యవసాయం కాడ ఉన్న వాళ్ళు చనిపోవడం చాలా బాధాకరం. నేను మరొకసారి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అయిపోయిన తర్వాత నేను ధర్మారెడ్డి గారు ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి అదనంగా సాయం చేసేటట్టు కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ డాక్టర్ కూడా నిర్లక్ష్యం అని డాక్టర్ మీద యాక్షన్ తీసుకోమని కూడా నేను ఇప్పుడే ప్రిన్సిపాల్ గారికి కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను. మార్చరి పరిస్థితి కూడా వాస్తవంగా అనుకున్నట్టు లేదు. దాని మీద కూడా చర్యలు తీసుకొని బాగు చేయటం కూడా జరిగింది. బట్టి నేను డాక్టర్స్కు వార్నింగ్ ఇచ్చాను వాళ్ళ పద్ధతిగా నడవను తప్పులన్నీ నాకు తెలుసు కానీ డాక్టర్స్ మీద యాక్షన్ తీసుకోవద్దు వాళ్ళని నొప్పి పెట్టద్దు ఏదో ప్రజాసేవ అంకితమై పనిచేస్తున్నారు ఏ సందర్భంలో రాలేదు అని అనుకున్నా కానీ ఈరోజు శవాలు చూసిన తర్వాత డాక్టర్ల రాకపోవడం చాలా బాధకరం. ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని